వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. తప్పుతో. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి ఇంప్రెషన్ కొట్టేద్దాం చూస్తున్నావా? ఎవరి అమ్మాయి? నా ఫ్రెండ్ సార్, నాకు తోడుగా వచ్చింది. అంటే బంధుమిత్ర సప్రవారి సమేతంగా రావడానికి ఏదైనా పెళ్లి భోజనమా? పోలీస్ ఇంట్రాగేషన్ ఆఫీసర్. యూ డోంట్ వర్రీ, ఐ విల్ లుక్ ఆఫ్టర్ దట్ గర్ల్. ఏ పద, ఎక్కడికి? ఇంట్రాగేషన్ కి. ఏ ఇక్కడే చేయొచ్చుగా. ఒక సెల్ లో ఇద్దరు ఖైదీలు ఇంట్రాగేట్ చేస్తారా? అందుకే ఆఫీసర్ ఇంట్రాగేషన్ స్టేషన్ లో చేయాలి. ఖైదీలను అవుట్డోర్ తీసుకొస్తే డౌట్స్ వస్తాయి. మాకేం డౌట్ లేదండి. మరి అయితే మీ ఫ్రెండ్ కూడా పంపించండి. సరే పదా. కొంతమంది ఆడాళ్ళకి ఒళ్ళు పెరుగుతుంది కానీ బుర్ర అస్సలు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎలాంటి డ్రెస్ సూట్ అవుతుంది, ఎలాంటి హెయిర్ స్టైల్ సెట్ అవుతుంది అని కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదు. నీ గురించి కాదు, వాళ్ళ గురించి నేను మాట్లాడేది. మనం వేసుకునే డ్రెస్ మనకే కాదు, ఎదుటి చూసే వాళ్ళకి కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉండాలి. నీకే సూపర్, నీ డ్రెస్సింగ్ స్టైల్ సూపర్ గా ఉంటుంది, నీ స్మైల్ బాగుంటుంది, హైట్ ఓకే, కానీ ఎక్కడో ఏదో మిస్ అవుతుంది. హెయిర్ హెయిర్ టైట్ చేసి చూడు, అది కొంచెం లూస్. కొంచెం లూస్ సూపర్, అది అది కావాల్సింది. బీచ్ గాలికి హెయిర్ ఎగురుతూ ముందు పడ్డ హెయిర్ ని చేత్తో వెనక్కి అన్నావు అనుకో, ఓ కేక అదిరిపోయింది కదా, హోల్ వైజాగ్ ని వెనకే. సార్ మీరు ఇంటరోగేషన్ అని ఏదేదో మాట్లాడుతున్నారు. చాలా షార్ప్ గా ఇది కూడా. అంటే ఉన్నది పార్టీ. ఏం చదువుకున్నావు? బిఎస్సీ కంప్యూటర్ సైన్స్. తర్వాత? తెలీదు సార్. ఏ ఎంఎస్సీ చేయవా? అదే ఏం చేయాలనుకుంటున్నావు? ఏదో మంచి జాబ్ చూసుకుని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. ఎప్పుడు చూడు, చదువు ఉద్యోగం చదువు ఉద్యోగం అంతే తప్ప పెళ్లి ఆలోచన లేదా? దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు సార్. ఏ వయసు అయిన తర్వాత ఆలోచిస్తావా ఏంటి? అదే చేసుకోవా అని. చేసుకోవా అంటే చేసుకుంటాను. ఎవరిని చేసుకుంటావు? అదే ఎలాంటి చేసుకుంటావా అని. ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు లాంటి వాళ్ళు చేసుకోవాలని ఆలోచన ఏమన్నా? సార్ వాళ్ళందరికీ పెళ్ళి అయిపోయింది, అయినా నా ఫేస్ కి ఆరెంజ్ వాళ్ళు. ఏం మాట్లాడుతున్నావు? నిందా చెప్పాను కదా హోల్ వైజాగ్ కేక అని. సార్ మీరు సైన్ పెట్టించుకుంటే నేను బయలుదేరుతాను. అదొకటి కదా. సరేరా. సార్ ఏం చేస్తున్నారు సార్? సైన్ పెట్టిద్దామని. ఎక్కడ? ఇక్కడే. రిజిస్టర్ మర్చిపోయి వచ్చాను, ఆఫీస్కి వెళ్ళిన ప్రింట్ అవుట్ తీసి రికార్డ్స్ లో పెడతలేరా? పెట్టవా? సరే పోలీస్ స్టేషన్కి వెళ్దాంలో. స్టేషన్కి వద్దు సార్. మరి పెట్టు, ఆగు అని కాదు, కొంచెం స్మైల్తో హ్యాపీగా స్మూత్గా పెట్టమ్మా. స్మైల్ ఇంకొంచెం అది పెట్టు. ఓకే. హలో సార్, రేపు గుర్తుంది కదా, సేమ్ ప్లేస్. అయ్యి బాబోయ్, నేను ఇంకా నడవలేను, మనం మొదలెట్టేద్దామా? ఓకే నేను రెడీ. రాయ్ ఒక్క నిమిషం, వాడు పిలిచింది నిన్ను కాదు నన్ను. ఇప్పటికే లేట్ అయింది, మొదలెడదామా? అక్కని పేరేంటి? శ్రీదేవి. పోలందేమో నెట్టుకోవాల్సింది అక్క, ఇంకెవడో ఇంట్రాగేషన్ అని ఊడు కాదు. చచ్చా మనలో మన కేసులు అంటే అక్క కొట్టేసాను. నాకెందుకో వాళ్ళ వాలకం చూస్తుంటే డౌట్గా ఉంది. నీకు అన్నీ డౌట్లే, మనం చేసింది తప్పే కదా, ఎందుకు వచ్చిందంట? ఒక్క నెల రోజులు కళ్ళు మూసుకుంటే అన్నీ క్లియర్ అవుతాయి. ఎక్కువ ఆలోచించొద్దు, పడుకో.